రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు? మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటి ప్రశ్న. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం నవాబుపేటలో టీడీపీ మూకల చేతిలో తీవ్రంగా గాయపడి విజయవాడ సన్షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ నాయకులు శ్రీనివాసరావు, గోపి, రామకృష్ణను పరామర్శించిన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఏమైనా భయపడతారు అనుకుంటున్నారా? ఎవరు భయపడరు. ఇది ఇంకా కోపంగా మారుతుంది. ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితులు కూడా దారితీస్తాయి. మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కూస్త టైం పడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉంది. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తూ ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతూ ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ, రైతులకు 20,000 రూపాయల పెట్టుబడి సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు ఎగరగొట్టేశాడు. ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా, ఎక్కువ చేసి ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు. పిల్లలు బడులకు పోతా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే. ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు. అయినా కూడా తల్లుల్ని మోసం చేస్తూ అమ్మ ఒడి ఎగరగొట్టేశారు. ప్రతి పిల్లాడికి ఇస్తాను అని ఎన్నికలప్పుడు చెప్పిన హామీ, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లల్ని మోసం చేశారు. ప్రతి అక్క చెల్లెమ్మను మోసం చేశారు. తల్లులకు అమ్మ ఒడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి 18 సంవత్సరాల నిండిన ప్రతి తల్లి, ప్రతి అమ్మాయికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు. ఈరోజు ఫీజు రీఇంబర్స్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా, ఏప్రిల్, మే, జూన్ ఫీజులు, రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా. పిల్లలు చదువుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి, ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి, కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడుగుతూ ఉన్న పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం. పిల్లలకు వసతి దీవెన ఎగరగొట్టేశారు. అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా ఇవి రావాల్సిన 0 వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్లో రావాల్సిన అది ఎగరగొట్టేశారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తూ ఉన్న పరిస్థితి. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ అయితేనేమి, మత్స్యకాల భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలు మాకెందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. వారి గురించి పట్టించుకోకుండా, వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా, స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ, చదువులను నిర్వీర్యం చేస్తూ, హాస్పిటళ్ళని నిర్వీర్యం చేస్తూ, చివరికి ఏ ఒక్కరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, ఏ ఒక్కరూ కూడా రోడ్లెక్కకూడదు అని ఆ కొట్టి మీకు శుభాకాంక్షలు.
తెలంగాణ